కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైల తటస్థానాం స్వయం వ్యక్తముపాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 381వ నామం ఓం భూరి భోగాయ నమః. మితిలేనటువంటి భోగములు కలిగినటువంటి వాడు. భోగి అనంటే పాము అని అర్థం. అంటే పడగలిగినటువంటిది భోగి. భూరి భోగములు అనేకమైనటువంటి పడగలతో ఉండేటువంటి ఆదిశేషుని యొక్క వరివస్య అందుకునేటువంటి వాడు, లేదా అంతులేనటువంటి భోగములు ఆయనకి తప్పించి ఎవరికి ఉన్నాయి? ఆయనకి బాగా డబ్బు ఉందండి, ఆయనకి బాగా అధికారం ఉందండి, ఆయనకి బాగా వైరాగ్యం ఉందండి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. భగవంతుడు అని అంటే ఆ చెప్పబడేటువంటి ప్రధానమైనటువంటి గుణములు అన్నీ కలిగినటువంటి వాడు. అసలు భగశబ్దాన్ని నిర్వచిస్తూ ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్ శ్రియ జ్ఞాన వైరాగ్యశ్చైవ షణాం భగైతీరితే అనేటువంటి ఆ యొక్క నామావళిని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఆ భగవంతుడు 6 రకాలైనటువంటి గొప్పదనాలు కలిగినటువంటి వాడు. ఐశ్వర్యం ఆయన కుబేరుడికి, ఆ కుబేరుడికి సంపదని ఇచ్చినటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడికి కూడా దిక్పాలకత్వాన్ని ఇచ్చినటువంటి వాడు. కనుక ఐశ్వర్యం ఈశ్వరాదీనాం వినిమయనం అని మనకి నారాయణ భట్టతిరి కూడా చెప్పాడు. కనుక దిక్పాలకులకి, ఆయా దిక్కులకు పాలనాధికారం అనేటువంటిది ఇచ్చి సమస్త విశ్వాన్ని నియమించినటువంటి వాడు, ఆయనకన్నా ఐశ్వర్యవంతుడు ఎవరు? అటువంటి గొప్పతనం కలిగినటువంటి ఆయన సమగ్రత్వాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఎందుకంటే సూర్యాదులకు గొప్ప తేజస్సు ఉంది. ఆయన సూర్యస్పర్ధి కిరీట, ఆయన ధరించేటువంటి శ్రీవైకుంఠనాథుని కిరీటం ఎలా ఉంటుంది అంటే సూర్యకాంతులు వెలవెలబోయేట్లుగా ఉంటుందండి. అలాగే ఏవైతే తేజోపూర్వకంగా ఉంటాయి లోకంలో, ఇవన్నీ నావే అని చెప్పి చెప్పినటువంటి వాడు. యద్యద్ విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవా అని చెప్పి. కనుక ఐశ్వర్యం కానీ సమగ్రత్వం కానీ, ఇక వీర్యత్వం పరాక్రమానికి అసలు ఎవరు దాన్ని ఇంత అని చెప్పి తీర్మానించగలరు? క్రమమున మింటికై ఎగయు విహంగము, ఆకాశానికి ఎగరాలి అని ఒక పక్షి అనుకుంటే అది ఎగరగలదా? ఆ పక్షి ఎలా అయితే ఎగరలేదో హరి పరాక్రమం ఎన్నగా వచ్చుని, అలా మనం మన మనస్సు అనేటువంటి విహంగంతో ఎంతని భావన చేయగలము అని చెప్పి సుఖమహర్షి అంతటి వాడు స్పష్టంగా చెప్పాడు. కనుక హరి నీ ప్రతాపమును ఎంతని వర్ణించదును అని చెప్పి గొప్పగా అన్నమాచార్యులు వారు కూడా కీర్తించారు. కనుక హరి యొక్క పరాక్రమత్వాన్ని మనం ఎవరూ తీర్మానించలేము ఇంత అని చెప్పి. కనుక దుష్ట క్షత్రియుల్ని, దుష్టులైనటువంటి అసురుల్ని అనేక కాలాల్లో సంహరించినటువంటి వాడు ధర్మ సంస్థాపకుడు. స్థాపకాయ చ ధర్మస్య ప్రశమనో తదితరాయ చ, అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని నిలబెట్టేటువంటి స్వామి సత్యస్వరూపుడు. ఎప్పుడూ కూడా ఆయన మహాభోగవంతుడే. ఆయన ఐశ్వర్యం, సమగ్రత్వం, వీర్యత్వం, యశస్సు, అసలు యశ అనేటువంటి దానికి ఆయన ఒక నిలువెత్తు దర్పణం. ఆయనకన్నా గొప్పదైనటువంటి ఆ కీర్తి అనేటువంటిది ఏముంటుంది? పుణ్యశ్రవణ కీర్తనుడైనటువంటి ఆయన కీర్తిని వింటేనే పుణ్యం. విష్ణుదేవుణ్ణి ఆరాధిస్తేనే మనకు ఆ యొక్క సమగ్ర స్వరూపుడైనటువంటి, ఐశ్వర్య స్వరూపుడైనటువంటి ఆ మహానుభావుని యొక్క కటాక్షం లభిస్తుంది. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ యొక్క ఆధారంగా ఎవరిని చేసుకుని ఉన్నదో అటువంటి పరమపురుషుడు ఆయన. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞాన, అసలు జ్ఞానము అనేటువంటి దానికి పరమావధి ఆయనే. ఆయన్ని తెలుసుకోవడమే జ్ఞానమైనప్పుడు, జ్ఞానం అనేటువంటి గుణానికి ఆయనకన్నా మిన్నయ్యనటువంటి వాళ్ళు ఎవరై ఉంటారు? ఆయనే లోకానికి, నాయన ఇది ధ్యాన యోగం, ఇది జ్ఞాన యోగం, ఇది భక్తి యోగం, ఇది కర్మయోగం అని చెప్పి ఉపదేశించినటువంటి పరమపురుషుడే సమస్త జ్ఞానస్వరూపుడు.
ఆయనే కృష్ణం వందే జగద్గురువు అని చెప్పి మనం ఆయన్ని తలుస్తూ ఉన్నాం. కనుక ఆయన ఎందు సమస్త గుణ కళ్యాణ గుణములు ఉన్నాయి. భగవంతుడు ఆయన ఐశ్వర్యస్య సమగ్రస్య అని చెప్పబడినటువంటి ఆరు గుణములు కలిగి ఉన్నాడు. ఇవే కాకుండా ఇంకా ఎన్నో కళ్యాణ గుణాలు ఆయన ఎందు పూర్తిగా ఉన్నాయి. కనుక అటువంటి గొప్పవైనటువంటి గుణములతో విరాజిల్లేటువంటి పరమాత్మని కాక లోకంలో మనం ఎవరిని ఆ భూరిభోగుడు అని చెప్పి కీర్తించగలం. కనుక ఓం భూరిభోగాయ నమః అని చెప్పి ఆయన యొక్క తత్వాన్ని మహత్వాన్ని తెలుసుకుంటే మన మానవ జీవితం నవనవోన్మేషంగా పరిపూర్ణమైపోతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారల్లో 382వ నామం ఓం భూషణాంబర సంయుతాయ నమః. అనేకమైనటువంటి వస్త్రములతో అనేకమైనటువంటి ఆభరణములతో ఆయన ఎప్పుడూ ఉంటాడు. అందుకే ఆయనకు మంగళాశాసనం అలా నేరాజనం ఇస్తూ శ్రక్ భూషాంబర హేతీనాం సుషమావహమూర్తయ సర్వార్థి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం అని అంటేనే ఆ సేవ సుప్రభాత సేవాదులు పరిపూర్ణమవుతుంది. కనుక మంగళములకు మంగళమైనటువంటి ఆయన అనేకమైనటువంటి భూషణాలు ఆయన ధరిస్తాడు కాబట్టి ఆయన అలంకార ప్రియో విష్ణు అన్నారు. అసలు ఆయన అలంకార ప్రియుడుగా మనం భావిస్తున్నాం కానీ అసలు ఆయన అలంకార ప్రియుడుగా ఆయన ఉంటాడనేటువంటిది మనం ఎందుకు అనుకోవాలి? దానివల్ల మనకి పుణ్యం వస్తుంది. కనుక భగవంతుని యొక్క ఒక్కొక్క ఆభరణము ఒక్కొక్క విధమైనటువంటి ఫలాన్ని మనకు కటాక్షించడం కోసం మనం ఆ భగవంతుణ్ణి ఆభరణ భూషితుడిగా దర్శిస్తాం. ఆయన యొక్క శ్రవణ ఇంద్రియములకు ఏవైతే ఉన్నాయి అని చెప్పి మనం అనుకుంటామో మకర కుండలములు, అవి ఆయన ధరించినటువంటి వాడిగా ఆయన్ని దర్శిస్తే మనకు ఎప్పుడూ కూడా సత్కథా కాలక్షేపమయందు అనురక్తే కలుగుతుంది. వినడం సంపద అనేటువంటి తెలియజేసేటువంటిది ఆ మకర ఆభరణములు. అలాగే ఆయన యందు వక్షస్థలమందు ఎప్పుడూ కూడా వైజయంతి వనమాలికతో పాటు విరాజిల్లేటువంటిది కౌస్తుభహారం. కుంభ అంటే భూమి, స్తుభము భూమి ఆవరించినటువంటి చోట లభించినటువంటి రత్నం. ఆ రత్నాన్ని సముద్ర మథనంలో తీసి ఆయన అమ్మవారిని తన యొక్క ఇల్లాలుగా చేసుకుంటూ ఆవిడ చేత వనమాలికను అందుకుంటూ దానికి ముందుగానే కౌస్తుభాభరణుడై ఉన్నాడు. ఎందుకంటే భూమి ఆకర్షిస్తుంది, భూమి కింద ఉండేటువంటి ఆ యొక్క రత్నం ఇంకా ఆకర్షిస్తుంది. కనుక అటువంటి ఆకర్షణ శక్తి కలిగినటువంటి ఆభరణాన్ని ఆయన ధరించాడు. అందువల్ల అమ్మవారు ఆయన వశమైంది అని చెప్పి కూడా మనకు పెద్దలు చెప్తున్నారు. అలాంటి కౌస్తుభాలంకారుడుగా ఉండేటువంటి స్వామిని మనం ఆశ్రయిస్తే పరవశమై ఉండేటువంటి ఈ విశ్వంలో ఆ పరమాత్మ భక్తికి లొంగేటువంటి ఆయన మన వశుడైపోతాడు. కనుక మనం ఎప్పుడూ కూడా కౌస్తుభాలంకృతధారిగా ఆయన్ని తలుచుకుంటే అందరికీ ఆయన పరవశింపజేసేటువంటి వాడిగా ఆయన వశం చేసుకునేటువంటి వాడిగా తెలుసు, కానీ ఆయనే మన వశుడైపోతాడు. అలాగే ఆయన గళాభరణాన్ని తలుచుకున్నాం, అలాగే ఆయన భుజకీర్తులను మనం తలుచుకుంటే మన కీర్తి పెరుగుతుంది. అలాగే ఆయన యొక్క ఆధికారికమైనటువంటి ఆ యొక్క శ్రీవత్సం అనేటువంటి మచ్చకి తగిలేట్టుగా ఆయన వేసుకునేటువంటి ముత్యాల హారాన్ని ఏదైతే మనం దర్శిస్తామో ఆ భగవంతుడి పూజాధికారిలో ఆ పరమాత్మ ప్రత్యక్షమైనప్పుడు అలా దర్శించినటువంటి ఋషులు, మహాభక్తులు, గొప్ప సంపన్నులైనటువంటి కవులు, ఆధ్యాత్మికవేత్తలు వీళ్ళందరూ కూడా తాపత్రయాలను తొలగించుకుంటారు. ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికములనేటువంటి తాపములు తొలగాలి అంటే పరమాత్మ మౌక్తిక సగ్విగా మనకు కనిపించాలి. అలాగే ఆయన కాలికి వేసుకునేటువంటి ఒక అందెను మనం దర్శించామనుకోండి, భావించామనుకోండి, దానివల్ల మనకు అన్ని విధములు అయినటువంటి వేళల్లోనూ భక్తి కార్యక్రమాలకి లేదా భగవత్ పూర్వకమైనటువంటి ఆ యొక్క యజ్ఞాలకి మనం వెళ్ళేటువంటి ఒక సంస్కారం ఏర్పడుతుంది. కనుక భగవంతుని యొక్క దివ్యమైనటువంటి గాత్రాన్ని మరింత శ్రీమంతం చేసేటువంటి ఆభరణముల చేత ఆయన విరాజిల్లుతూ ఉన్నాడు అనేటువంటి దాన్ని తలుచుకుంటేనే మనకి అభ్యుదయం కలుగుతుంది. కాళీపురాణం అనేటువంటి
వ్యాస భగవానుని యొక్క రచనలో అంటే వ్యాసులు వారు లోకానికి అక్షరములలో అనుగ్రహించినటువంటి ఏ ఆర్ష సంపద ఉన్నదో అందులో ఏ ఆభరణాన్ని మనం ధరిస్తే ఏ పుణ్యం వస్తుందో చెప్పారు. అసలు ఏ ఆభరణాన్ని మనం ధరిస్తే మనకి పుణ్యం వచ్చేటైతే భగవంతుని ఆభరణం ఆయన ధరించినట్టుగా మనం భావిస్తేనే అసలు మనం ధరించిపోతాం. కనుక భగవద్ ఆభరణములు అన్నింటినీ కూడా ఆయన ధరించినటువంటి కిరీటం నుంచి కాలి ఆ వేలికి వేసుకునేటువంటి ఆ చిన్న అంగుళీకం వరకు అంటే ఈ యొక్క చేతి వేళ్ళకు వేసుకునేటువంటివి మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆయన కాలి వేళ్ళకు కూడా గొప్పవైనటువంటి ఆభరణాలు ధరిస్తాడు. అలాగే ఆ యొక్క ముందుకు వెళ్ళేటువంటి ఆ కాలికి ఉండేటువంటి పైభాగం పాదము పైభాగమును ఉండేటువంటి చీలమండల దగ్గర ఆయన ఆభరణాలు ధరిస్తాడు. అలాగే ఈ యొక్క ఊరువుల దగ్గర ఆయన ఆభరణాలు ధరిస్తాడు. ఈ కటియందు ఆయన గొప్ప దివ్యాభరణ భూషితుడిగా కనిపిస్తాడు. వక్షస్థల ముందు ఆభరణములు భుజకీర్తులు అలాగే ఈ యొక్క భుజములతో వేలాడేట్లుగా ఉండేటువంటి మాలలతో పాటు ఆయన ధరించినటువంటి ఆ సువర్ణాభరణములు ఆ తర్వాత మెడలో ఉండేటువంటి వాటి పైన ఆ యొక్క ముఖాన అలా కురులు పడుతూ ఉంటే అక్కడికి వచ్చేట్లుగా కిరీటము నుంచి ఆ వాలినటువంటి చక్కవైనటువంటి ఏవైతే ఆ సువర్ణ దివ్యమైనటువంటి రేఖలు ఉంటాయో అవన్నీ కూడా భగవంతునికి అందాన్ని తీసుకొచ్చాయనుకుంటాం కానీ మనందరికీ మహాఫలాలను తీసుకొచ్చేటువంటివి. ఆయన వైరాగ్య సంపన్నుడు, అందుకే జ్ఞాన వైరాగ్యం అని చెప్పి జ్ఞానముతో పాటు వైరాగ్యం కూడా కలిగినటువంటి వాడు. ఆయన ఆభరణాలు ధరించడం విశ్వస్వరూపుడు మనందరికీ అలా భావించినప్పుడు అభ్యుదయాన్ని కటాక్షించడం కోసం. కనుక ఓం భూషణాంబర సంయుతాయ నమః అని చెప్పి మనం ఆయన్ని ఆశ్రయిస్తే మనకు సమస్తమైనటువంటి మంగళములు కలుగుతాయి. మనకు కూడా అటువంటి భూషణములు వేసుకునేందుకు కావలసినటువంటి సంపదలు ఆయన ద్వారా మనకు సిద్ధిస్తాయి. ఏ లోకంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 383వ నామం బహు రామాకృతాహ్లాదాయ నమః. అనేక మంది సౌందర్యము కలిగినటువంటి వాళ్ళు ఆయన చేత పరవశింపబడ్డారు. ఇందులో లౌకికంగాను కృష్ణ చరిత్రలో మనకు ఎంతోమంది ఆయన్ని దర్శించి స్వామి నిన్ను దర్శించడం చేత నా జన్మ చరితార్థమైంది, సౌందర్యానికి పరమావధిగా ఉండేటువంటి నిన్ను దర్శించిన తర్వాత మా హృదయం ఉప్పొంగిపోయింది అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి స్వామిని దర్శించి తమ తపస్సులు ఫలించాయని చెప్పి గొప్ప ఆహ్లాదాన్ని పొందినటువంటి ఋషులు ఉన్నారు. లౌకికంగా దర్శిస్తే మహిళామణులు, కృష్ణుడు వివాహం చేసుకున్నటువంటి ఆ యొక్క రుక్మిణీదేవి నుంచి చిన్నదైనటువంటి కాళింది వరకు ఎవరైతే అష్టభార్యలు ఉన్నారో వారి యొక్క అష్టమహిషి కళ్యాణాలను మనం గుర్తు చేసుకోవచ్చు. వాళ్ళు పొందిన ఆనందాన్ని మనం పారవశ్యంతో ఒకసారి మనస్సులో అవన్నీ తెచ్చుకుని స్మృతిపథంలో ఆ కళ్యాణ గాథలన్నీ కూడా ఎల్లవేళలా ఉంటూ ఉంటే మనం నవనవోన్మేషంగా అభ్యుదయాలు పొందుతూ ఉంటాం. అంతేకాకుండా ఆయన 16,000 మంది ప్రాగ్జ్యోతిష పురాధిపతి నరకాసురుడి యొక్క చెర నుంచి విడిపించుకుని తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా పరవశులై ఆయనతో పాటు ఆనందాన్ని పొందుతూ ఆయన్ని దర్శిస్తూ కృష్ణ కథామృత లహరిలో వాళ్ళందరూ తరించారు. ఇంకా గోపికా స్త్రీలు వేలాది మంది ఆయనతో ఆనందాన్ని పొందారు. ఇలా గోప స్త్రీలను కానీ ఆ యొక్క అష్టమహిషుల్ని కానీ ఈ ప్రాగ్జ్యోతిష పురాధిపతి యొక్క కంసుని చెర నుంచి విడిపింపబడినటువంటి వాళ్ళు ఆ విముక్తమైనటువంటి చిత్తవృత్తితో కృష్ణుణ్ణి ఆశ్రయించినటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఆయన ఓం బహు రామాకృతాహ్లాదాయ నమః అందరికీ ఆనందాన్ని కలిగించినటువంటి ఆనందనందనుడు అమృతరస చందనుడు ఆ యొక్క శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క స్వరూపము ఈనాడు విరాజిల్లుతూ ఉండేటువంటి దేవదేవుడు ద్వాపరంలో ఆ ఎదుకుల శిఖామణిగా ఆయన విరాజిల్లాడు. కనుక అటువంటి బహురామాకృత ఆహ్లాదుడైనటువంటి స్వామి ఈనాడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అలాగా? ఈరోజు అంతమంది స్త్రీలను ఆయన అలా ఆనందింపజేస్తున్నాడా? కేవలం శ్రీభూ నీళా సమేతస్య అని చెప్పి మనం సంకల్పం చెప్పుకుంటున్నాం కదా అని అంటే అసలు శ్రీశక్తి భూశక్తి నీళాశక్తులే కాదు, సమస్త శక్తులు ఆయన పట్ల ప్రేమతోనే ఉంటాయి. ఆయనకు ఎప్పుడూ కూడా
పరమపురుషత్వం అనేటువంటిది ఆపాదించింది సంప్రదాయం. పుమాన్ విష్ణు రితి ఖ్యాత స్త్రీప్రాయమితరం జగత్. పురుషుడు అంటే ఈ క్షరాక్షరములకు అతీతుడైనటువంటి శేషశేషియే. ఆయనకి భోగోపకరణములు ఈ జీవకోట్లంతా. కనుక భువనభర్త అయినటువంటి ఆయన్ని ఆశ్రయించడమే ఇందులో ఉండేటువంటి ఆధ్యాత్మిక సౌలభ్యము అని చెప్పి చెప్పారు. కనుక ఇటువంటి సంప్రదాయ భూమికల్లో ఆయన్ని దర్శించాలి. అలా దర్శించినటువంటి వాళ్ళే కదా నమ్మాళ్ళవార్లు ఇత్యాది మహానుభావులు నాయికాభావంతో ఆయన్ని ఆశ్రయించారు. ఈరోజు కూడా ఒకళ్ళ భూషణ్ నాయకే అని చెప్పి గొప్ప భక్తిలో మునిగినటువంటి మహానుభావుల్ని మనం తలుచుకుంటూ ఉన్నాం. ఆచార్యులు కానీ వాళ్ళకి కూడా వెనుబలంగా నిలిచినటువంటి ఆళ్వారులు కానీ భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రివేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశి ప్రణతోస్మి నిత్యం ఇత్యాదిగా చెప్పబడినటువంటి 12 ఆళ్వారులు భక్తిరస సంభరితమైనటువంటి హృదయంతో ఆయన్ని ప్రేమించారు. వాళ్ళ యొక్క సాహిత్యాన్ని ఎప్పుడూ కూడా నిరంతరం స్మరణ చేసేటువంటి వాళ్ళు తరిస్తున్నారు. అవి స్మృతిపథంలో వచ్చేటువంటి సామాన్యులు ఆ యొక్క భగవంతుని యొక్క భక్తి భావనలో ఓలలాడుతూ ఉన్నారు. కనుక పరమప్రేమ స్వరూపుడైనటువంటి భగవానుని యందు ఎప్పుడూ కూడా ఒక నాయికాభావంతో ఆశ్రయించడం అనేటువంటిది పరిపూర్ణమైనటువంటి చిత్తవృత్తికి అది ఒక నికషోపలమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రేయసీ ప్రియుల మధ్య ఎటువంటి అరమరికలు ఉండవు, ఎటువంటి తమో యవనికలు మధ్యలో నిలబడవు. అదే ఒక రాజుగారి దగ్గర అయితే ఆత్మావిష్కారం అహంకారం అనుకుంటాడు కదా, అదే తల్లిదండ్రుల దగ్గర అయితే ఆ స్వతంత్రత ఉండదు కదా, అలాగే మిత్రుల దగ్గర అధిక్షేపిస్తారేమో అనేటువంటి భయం ఉంటుంది, అదే స్త్రీ దగ్గర అయితే గొప్పదైనటువంటి ఒక ఆహ్లాద భావం ఉంటుంది. అదే కనుక స్త్రీ పురుషుణ్ణి ప్రేమిస్తే పరిపూర్ణంగా దేహ సమర్పణం ఆ యొక్క మనోసమర్పణం చేస్తుంది. అందువల్ల ఆత్మ పరమాత్మతో నిలీనమయ్యేటువంటి గొప్ప చిత్తవృత్తి ఏర్పడుతుంది. అదే ఈ సంప్రదాయ భావనతో ఉండేటువంటి గొప్పదైనటువంటి ఈ నామామృతం. ఓం బహురామాకృతాహ్లాదాయ నమః అని అంటే మనలో పరమపురుషుడే ఆశ్రయణీయుడు, మనం అందరం కూడా గోపికాభక్తితో ఆయన్ని ఆశ్రయిస్తేనే తరిస్తామనేటువంటి ఆ యొక్క విచక్షణ అనేటువంటిది పూర్ణముగా యవనికలను తొలగించుకుని వెలుగులోకి వస్తుంది. కనుక ఈ నామాన్ని పట్టుకుంటే మన జీవితాన్ని చరితార్థం చేసుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృత ధారలో 384వ నామం ఓం గంధమాల్యానులేపనాయ నమః. ఆ గంధము పూతలతో అనేకమైనటువంటి సువాసనలతో కూడినటువంటి ఆ దివ్యమైనటువంటి పుష్పములతో కట్టినటువంటి మాలికలతో విరాజిల్లేటువంటి వాడు పరమాత్మ ఎప్పుడూ అంతే. గంధము పూయరుగా కస్తూరి గంధము పూయరుగా అని చెప్పి ఆ యొక్క కృష్ణస్వామికి ఎంతమంది ఆ బాల క్రీడలు జరిగేటప్పుడే గోపిక చిత్తవృత్తి అంతా పరిపూర్ణమయ్యేట్లుగా ఆయనకి గంధానులేపనం చేశారు. ఆ గంధానులేపనం ఆ గోపికలు చేయలేదని చెప్పి ఆయన ద్వారక వచ్చే ముందే మధురా నగరానికి చేరుకుని కంసాది వధ చేసి ఉగ్రసేన మహారాజుని ఇత్యాదిని ప్రతిష్టాపనం చేసినప్పుడు మధురా నగరానికి వచ్చినప్పుడు ఆ యొక్క కుబ్జని ఆయన అనుగ్రహించేశాడు. త్రివక్రగా ఉండేటువంటి ఆమెని ఆ యొక్క మానసిక శారీరకమైనటువంటి ఆ యొక్క వక్రతలు మూడింటిని తొలగించి కాయిక వాచిక మైనటువంటి వాటిని కాకుండా ఆయన మానసికమైనటువంటి మనోమలాన్ని కూడా పోగొట్టుకుంటేనే మానవుల్లో త్రివక్రత పోతుందనేటువంటి సందేశం ఇచ్చేట్లుగా కుబ్జను గొప్ప సురూపవతిగా చేశాడు. ఆమె ఇచ్చింది ఏమిటి? గంధం ఇచ్చింది. ఆ గంధం ఏమిటి? భక్తి. అది మనం ఆధ్యాత్మికంగా గ్రహించాలి. అలాగే మంచి వాసనాభరితమైనటువంటి పుష్పాలు ఆయన స్వీకరించాడు. ఇలా గంధం ఆల్యానులేపడైనటువంటి మధురా నగరాధిపతి అయినటువంటి ఆనాడు కంసుణ్ణి హతం చేసి ఆ నగరానికి ఎనలేని ఖ్యాతి తీసుకొచ్చినటువంటి వాడు పరమాత్మ. అటువంటి పరమాత్మ ఆ మధురా నగరంలో ఏదైతే గొప్ప సౌరభాన్ని పొందాడో అటు పూర్వం ఉండేటువంటి ఆ వ్రజలీలని పరిమళింపజేసింది, తరువాత వచ్చిన ద్వారకాలీలని అది పరిమళింపజేసింది. కనుక మధ్య గదిలో మణిదీపం ఏ విధంగా అయితే ముందు ప్రకోష్టంలో వెనుక గదిలో కూడా కాంతిని నింపుతుందో అలా ఆయన యొక్క ఆ గంధమాల్యానులేపన అనేటువంటిది
గొప్ప సత్కీర్తినిచ్చింది. ఆ యొక్క ఆశ్రయించినటువంటి భక్త కోట్లకి ఆయనకి సౌందర్యం ఏమిటి, అవి లేకపోయినా సుందరుడుగా ఉంటాడు. కానీ వాటిని ధరించడం వల్ల, గంధాన్ని ఇవ్వడం వల్ల మనలో ఉండేటువంటి ఆ మలం తొలగిపోతుంది. మానసిక, వాచిక, కాయికమైనటువంటి మలం తొలగిన తర్వాత ఆయనకి మాలలు సమర్పిస్తే ఆ పుష్పమాలల మధ్య సువాసన భరితమైనటువంటి భక్తులన్నీ కూడా, నవవిధ భక్తులు శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేటువంటి ఆ భక్తులన్నీ కూడా ఉదయిస్తాయి. కనుక పరమపురుషుడికి ఆ యొక్క గంధమాల్యాను లేపనం అనేటువంటిది చెయ్యాలి అనేటువంటి సంకల్పించినటువంటిది, అలా చేసినటువంటి వారిని సంసారం నుంచి ఉద్ధరింపజేసినటువంటిది ఈ యొక్క దివ్యమైనటువంటి వరివస్య. అటువంటి కైంకర్యం మనం చెయ్యాలి అని సంకల్పించినప్పుడు మనకు అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని స్వామి ఇస్తాడు. ఎందుకంటే పూర్వం ఒకనొక మహాభక్తుడు కృష్ణునికి ఆ గంధాన్ని ఇవ్వాలి అని చెప్పి ఎంతో ఆయన ఆర్జన చేసేటువంటి ధనాన్ని ఆయన పెట్టుకున్నట్ట. కానీ ఆ ధనం అపహరింపబడిందట. వెంటనే ఆయన చాలా బాధపడి, కృష్ణ నీకు ఇది ఇవ్వలేకపోతున్నానయ్యా ఈ గంధాన్ని అని చెప్పి చెప్తే, నువ్వు ఇచ్చిన గంధాన్ని నేను ఎంతగా భరించాలయ్యా అని చెప్పి పూర్తి గంధపు మైపోతతో ఆయన ప్రత్యక్షమయ్యాడు ఆ భక్తుడికి. ఇదంతా ఇవ్వాలి ఇవ్వాలి అనేటువంటి నీ సంకల్పమే ఇదిగోనయ్యా నన్ను ముంచెత్తేసింది, ఇంతకన్నా నువ్వు భావన చేయొద్దు, నేనే నీవు ఆ డబ్బులతో కూడా కొని నాకు ప్రకృతి సహజమైనటువంటి గంధాన్ని కూడా ఇంక రాసావంటే భావనా గంధంతో మునిగిపోయినటువంటి నేను ఇంక ఏమైపోతాను అని అన్నట్ట. అంటే ఒక చమత్కారంగా అనిపించవచ్చు, కానీ భగవంతుడు ఆ భక్తి సౌగంధ్యానికి మురిసిపోయినట్లుగా బాహిరమైనటువంటి గంధానికి లొంగడే అని మనకు తెలుస్తున్నది. కనుక భగవంతుణ్ణి ఆ సుగంధ భరితమైనటువంటి ఆ పూజా క్రతువులో మనం దర్శించినప్పుడు ఉపచారాల్లో గంధం సమర్పయామి అంటారు, అలాగే పుష్పం సమర్పయామి అంటారు. కనుక సద్భూషాంబరహేతుడైనటువంటి స్వామి, అలాగే శ్రీచందనంతో నిండినటువంటి వాడు, ఆ యొక్క కస్తూరి నామాన్ని కలిగినటువంటి వాడు, అటువంటి ఆ నల్లని మేనివాడిని మనం అలా దర్శించడం వల్ల మన మనస్సు ఎప్పుడూ కూడా ఉజ్వలంగా అది ఉంటుంది. ఏ విధంగా అయితే అక్రూరుని మనోరథం సర్వోత్కృష్టంగా విరాజిల్లిందో, ఉద్ధవుడు ఎలా అయితే ఆ పరమాత్మని ప్రేమించాడో, అలా మనం పరమాత్మని ఆశ్రయించాలి అని అంటే ఎప్పుడూ కూడా ఓం గంధమాల్యానులేపనాయ నమః అనేటువంటి ఆ దివ్య శ్రీనామంతో ఆయన్ని మనం ఆశ్రయించాలి.